हेलो फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचुलु। हाय अंडी, इकड़ेंट चूस्तुन्नारा? वंकाय पेरुकु करी अयिते कादु, मज्जिग कूर कूडा कादंडी। नेनु ई रोजु इक्कड वंकाय काजु करी कोंचेम टमाटो मिक्सिंग तो इला चेसुकुन्नामु। राइस लोकि अयिते चाला चाला सूपर गा उंटुंदंडी, चाला पर्फेक्ट गा उंटुंदी। मीरु ट्राई चेसि चूडंडी, एंदुकंटे चाला सिंपल गा कूडा उंदी। नाकु प्रासेसिंग टाइम मोत्तं कूडा 20 मिनिट्स पट्टिंदंडी, कटिंग तो सहा చాలా ఈజీగా కూడా అయిపోయింది. అందుకోసమే నేను చెప్తున్నాను, కరెక్ట్గా టైం చూసుకొని కూడా చాలా తొందరగా అయిపోయే ఈ కర్రీని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి, మధ్య మధ్యలో మనకు పంట కింద కాజు తగులుతూ ఉంటుంది, అలాగే గ్రేవీలో కూడా నేను కాజు పేస్ట్ వేశాను కాబట్టి చాలా రుచిగా ఉంది. మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. రైస్తో పాటు పుల్కాలోకి కూడా బాగుంటుందండి. ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు పంపించండి. వీడియోలోకి వెళ్దాము. ఇక నేను వంకాయ టమాటో కాజు కర్రీకి వంకాయలు 1/2 కేజీ, టమాటో 1/2 కేజీ, ఆనియన్ 1, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొంచెం, అలాగే జీడిపప్పు ఒక 15-20 వరకు తీసుకున్నానండి. వీటిలో కొన్ని వేపించుకుంటాను, కొన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్దాం. మిగిలినవన్నీ కూడా వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఆయిల్, ఇప్పుడు ఇక్కడ గ్రేవీ కర్రీ కాబట్టి ఎక్కువగా అవసరం లేదండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్ హీట్ అవ్వగానే ఈ జీడిపప్పులో కొన్ని జీడిపప్పును మాత్రం ముందు వేయించుకుంటున్నానండి. ఈ కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఒక 10 వరకు. వీటిని కొంచెం కొబ్బరి వేసేసి పేస్ట్ లాగా చేస్తున్నాను. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. జీడిపప్పు కొంచెం ఇవి కలర్ మారేటప్పుడు తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను వీటిని. ఇప్పుడు ఇక్కడ ఈ ఆయిల్లో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయలు వేగే వరకు కొంచెం మూత పెట్టి వేయించుకున్నాం అండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను నేను ఇక్కడ స్టవ్ని. అయితే ఉల్లిపాయలు కొంచెం వేగిందండి. ఇక్కడ నేనైతే ఇక్కడ కర్రీలోకి వచ్చేసి ఈరోజు మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా 1/2 స్పూన్ వరకు మాత్రమే, ఎందుకంటే ఈ కర్రీకి ఎక్కువగా మసాలా ఘాట్లు ఉంటే కూడా టేస్టీగా ఉండదు. నాకు ఇక్కడ 1/2 కేజీ వంకాయలు మాత్రమే ఉన్నాయి కదా, అందుకోసమే నేను 1/2 స్పూన్ వరకు మాత్రమే వేశాను. ఎక్కువగా వేసినా కూడా ఏంటంటే టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాను ముందు. ఈ టమాటా త్వరగా మగ్గిపోవడానికి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ని కొంచెం రుచికి తగినంతగా సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఈ లోపలైతే కొబ్బరితో కలిపి జీడిపప్పుని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎక్కువగా వేయట్లేదండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొబ్బరి, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, పేస్ట్ లాగా వచ్చేసింది. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వంకాయలు కట్ చేయడానికి నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పును వేస్తున్నానండి. ఈ ఉప్పు కరిగిన తర్వాత వంకాయలు తొడాలు అయితే కట్ చేసేసుకొని మీడియం సైజ్గా కట్ చేస్తున్నాను, మరీ పెద్దగా ముక్కలు కాకుండా. అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మూత తీసి చూస్తున్నాను కూర మీద. టమాటో చక్కగా ఉడికిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది. ఇలాగే ఉండాలి మనకి. స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని వంకాయ ముక్కలు వేసేస్తున్నాను, నీరు రాకుండా వేస్తున్నానండి. మనకి గ్రేవీ కర్రీయే కానీ ఈ వాటర్ రాకుండా వేసుకోవాలన్నమాట. కొంచెం వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాతనే మనం ఇక్కడ జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసాం కదా, ఇంకా సాల్ట్ అవసరమైతేనే యాడ్ చేద్దాం మళ్ళీ మనం. ఇక్కడ కారం, కారం చూసి వేసుకోవాలండి, అలాగే పసుపు. కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ మనం.
అట్లానే హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. ఇక్కడ మూత తీసి చూస్తున్నానండి. వేయించి పెట్టుకున్న కాజు ఇక్కడ వేసేసుకుంటున్నాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కాజు మసాలా దీన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని కూరలో కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసానండి. చూడండి కర్రీ ఎంత గ్రేవీగా వచ్చేసిందో. మనకేంటంటే కాజు పేస్ట్ వలన గ్రేవీ కూడా చిక్కబడుతుంది. వాస్తవంగా ఇక్కడ కొంచెం వాటర్ వేసాము, కానీ వాటర్ ఎక్కువగా ఉన్న గ్రేవీ చక్కగా చిక్కబడిపోతుంది. ఇంకొక హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇందులోకి నేను ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కూరని మగ్గనిస్తున్నాను. నేను జీడిపప్పుకు కూడా ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. జీడిపప్పుకు అయితే మసాలా అంతా పడుతుందండి. మనం కొంచెంసేపు ఉడికించడం వలన ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. స్పైస్ అయితే కారం అయితే బాగా సరిపోయింది, కరెక్ట్గా ఉంది నాకు. ఇదైతే రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. వంకాయ ఫ్రై కన్నా టమాటా కర్రీ కన్నా ఇందులోకైతే మీకు రైస్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మీకు తింటే. ఇక్కడ నేను స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వంకాయ మెయిన్గా నేను రెండోసారి టమాటా తర్వాత ఎందుకు వేసానంటే ముక్క ముక్కలాగా ఉండటానికండి. ముందుగా వంకాయ వేసేస్తే మెత్తగా అయిపోతుంది, అందుకోసమే ముందు టమాటా ఉడికించుకున్నాను. ఇక్కడ చూడండి వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా. గ్రేవీ ఈ మాత్రం ఉంటే చాలు మనకి, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర చల్లుతున్నాను. కొత్తిమీర కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. ఇక్కడ చూడండి వంకాయ కాజు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.